నమస్కారం మీనా ద్వార్త న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ధర్మవరం డివిజన్ ప్రధాన కార్యదర్శి పోతులయ్య మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అంబేద్కర్ గారు సృష్టించినటువంటి రాజ్యాంగాన్ని మరి ఇప్పుడు పోయి ఏర్పడినా అంటే బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాబా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈ రోజు ప్రజలలో కుల వివక్షతను సృష్టించి దేశ రాజ్యాంగాన్ని నాశనం చేసే విధంగా ఈ రోజు ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తోంది. ఇలానే చేస్తే అంబేద్కర్ వారసులుగా చూస్తూ ఊరుకోం, ఖబర్దార్, బీజేపీ నాయకులరా మెడలు వంచే విధంగా పోరాటాలు చేస్తామని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి సిద్దిక్, పట్టణ నాయకులు నఫీజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇందులో భాగంగా మరి ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సృష్టించినటువంటి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మరి దేశ రాజకీయ వ్యవస్థను నాశనమయ్యేలా ఈరోజు వ్యవహరిస్తుంది. మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి బీజేపీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మరి ప్రజల మధ్య కుల వివక్షను సృష్టించి ఈరోజు దేశ రాజ్యాంగ వ్యవస్థను మరి నాశనం చేసే విధంగా ఈరోజు మరి బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి ఏదో ఒక రోజు మరి అంబేద్కర్ వారసులుగా మేము మరి ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కుల వ్యవస్థకు తప్పదని చెప్పేసి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ మేము తెలియజేస్తున్నాం.